సరాసరి చూసుకుంటే అధ్యక్ష 50% ఉన్నటువంటి జనాభాకి 2 లక్షల కోట్లు ఉన్నటువంటి బడ్జెట్లో 750 కోట్లు కేటాయించారంటే బలహీన వర్గాల మీద ఎంత కక్షపూరితంగా ఆ రోజు పరిపాలకులు మరి చేశారో ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు గర్వంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయకత్వంలో గత 3.5-4 సంవత్సరాల నుంచి ఒక్కొక్క సంవత్సరానికి సుమారుగా 3216 కోట్లు ఒక్కొక్క సంవత్సరానికి ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇదేదో కేటాయించడం విడుదల చేయడం కాదు, ప్రతి పైసా కూడా సంవత్సరానికి ఏ వర్గాలకైతే మనం కేటాయించామో ఆ వర్గాలకి మనం సంవత్సరం చొప్పున ఖర్చు పెట్టాం అధ్యక్ష. 750 కోట్లు ఎక్కడ, ఈరోజు మరి సంవత్సరానికి 3216 కోట్లు ఎక్కడో ఒకసారి మనం బ్యారేజ్ వేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అధ్యక్ష, బలహీన వర్గాలు, స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాలు పూర్తయింది, 70 సంవత్సరాలు అయినా సరే ప్రభుత్వాలు ఎంత సహాయం చేస్తున్నా సరే ఆ వర్గాలు ఇంకా ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితి. అందుకే మన ముఖ్యమంత్రి గారు పైసా కూడా ఖర్చు పెట్టేటప్పుడు దాని ఫలితాలు రావాలని ఒక చట్టబద్ధంగా ఒక శాస్త్రీయబద్ధంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేశారు అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి 2 కులాలు ఉన్నాయని, ఒకటి పేదవాడు, 2 ధనవంతుడు అధ్యక్ష. చాలా జాతుల్లో ఈరోజు 3 పూట్లు తినడానికి తిండి లేక, పిల్లల్ని చదివించుకోలేక పేరుకి ఓసీలుగా ఉన్నారు, పేరుకి పెద్ద కులాలుగా ఉన్నారు. ఆ కులాల్లో కూడా చాలామంది పేదవాళ్ళు పిల్లల్ని చదివించుకోలేక సరైనటువంటి ఆహారం తీసుకోలేక చాలా అవస్థలు పడుతున్నారు. అందుకే ఏ కులంలోనైనా సరే పేదవాడుంటే వారికి సహాయం చేయాలని మన ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. బడ్జెట్ సంవత్సరానికి పెంచుతున్నాం అధ్యక్ష. మొన్ననే బడ్జెట్ ప్రకటించడం జరిగింది. 2017-18లో 10,000 కోట్లతో ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు అధ్యక్ష. గత ప్రభుత్వాలకి ఆలోచన కూడా రాలేదు. ఎస్సీకి సప్లాన్ ఉంది, 50% ఉన్నటువంటి బీసీలకు కూడా సప్లాన్ కావాలని, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీలకి మొట్టమొదట సప్లాన్ పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఉన్న బడుగు వర్గాలంటే తెలుగుదేశం పార్టీకి అభిమానం, ఆ పిల్లలు బాధపడకూడదని ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయంగా అంగీకరించారు. వీలైనంత తొందరగా డైట్ ఛార్జీలు కూడా పెంచే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, బీసీల రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు డబ్బులున్న వాళ్ళే రెసిడెన్షియల్ స్కూల్స్ కాదు, పేదవాడు కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవాలి, సామాన్యుడు కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీసీ రెసిడెన్షియల్ వ్యవస్థను తీసుకొచ్చారు అధ్యక్ష. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, 2 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉండాలని 65 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మంజూరు చేశారు. పాపులేషన్ ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో ఈ ఫేజ్లో ఇచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. 12 జూనియర్ కాలేజీలు ఇచ్చాం, 6 మహిళల గురించి, 6 బాయ్స్ గురించి ఏర్పాటు చేశాం. అది కూడా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని మీ ద్వారా సభ్యులకి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, బీసీ స్టడీ సర్కిల్స్ ప్రతి జిల్లాలో ఒకటి ఉంది, పేరుకే స్టడీ సర్కిల్. ఎప్పుడు చూసినా తాళాలేయడం, సిబ్బంది లేకపోవడం, స్టడీ సర్కిల్ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయాలని ఈ సంవత్సరం. ఏదైనా అధ్యక్ష, మన విడిపోయిన రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి, అయినప్పటికీ ఆర్థిక మంత్రి గారు బ్రహ్మాండమైన బడ్జెట్ సమర్పించారు అధ్యక్ష. వి హ్యావ్ టు అప్రిషియేట్ అవర్ రాండబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు అధ్యక్ష యనమల రామకృష్ణుడు గారికి. ఇందాక మా సభ్యులు చెప్పారు,
ఆయనకి ఏదో జుట్టు ఊడిపోతుంది లేకపోతే నాకు ఊడిపోతుంది అనేది ఆయనకి ఏమి ఊడదు అధ్యక్ష. ఆయన ఎప్పుడు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆ ఊడిపోయేది మాకే అధ్యక్ష, కారణాలు మీకు తెలుసు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఏది ఏమైనా అధ్యక్ష ఏది ఏమైనా ఈ బడ్జెట్లో అన్ని విధాల ముఖ్యంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి 700 రూపాయలు కోట్ల రూపాయలు కేటాయించడం మాత్రము అభినందనదాయకం అధ్యక్ష. అన్ని వర్గాలకి కూడా న్యాయంగా వాళ్ళు చదువుకునేదానికి, ఆరోగ్యంగా ఉండటానికి, హాస్పిటల్స్కి కానీ లేకపోతే ఇంకా ఎవరైనా షార్ట్ ఫాల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటే వాళ్ళని అపాయింట్ చేయడానికి కానీ అవన్నీ కూడా కేటాయించవలసిన అవసరం ఉంది. కొంతవరకు కేటాయింపులే జరిగాయి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి మనం చూస్తే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ముందు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే చంద్రన్న బీమా అధ్యక్ష. అది ప్రధానమంత్రి చంద్రన్న బీమా, అది అందరికీ తెలుసున్న విషయం, కానీ తెలియనట్టుగా కొంతమంది సభ్యులు చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ మధ్య ఎవరు మాట్లాడినా 10 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో ఆ ప్రభుత్వము ఇట్లా చేసింది, మోసం చేసింది, అది చేసిందని అందరూ నన్ను చూపిస్తున్నారు అధ్యక్ష. నేను ఆ ప్రభుత్వంలో లేను అధ్యక్ష, నన్ను చూపించే మాట్లాడుతున్నారు. ఆఖరి అచ్చెన్నాయుడు గారు అయితే ఊగిపోతూ ఇలాగంటూ ఆయన చూస్తేనే భయం వేసిపోతుంది అధ్యక్ష. ఆయన వస్తేనే నాకు చాలా దడగా అనిపిస్తుంది, ఎందుకంటే నా మీద లేని నెపాలు పోస్తున్నారు అధ్యక్ష. పాత ప్రభుత్వంలో ఇళ్ళు పోయినాయి, లెక్కల్లో దొరకలేదు, అవన్నీ చెప్తున్నారు అధ్యక్ష, వాస్తవం అయి ఉండొచ్చు అని నన్ను చూపిస్తారేంటి అధ్యక్ష. నేనేమన్నా మంత్రినా అప్పుడు, నేను ఎమ్మెల్యేని కూడా కాదు, నాకు అటువంటి తెలియదు. కాబట్టి మీ ద్వారా అచ్చెన్నాయుడు గారిని కోరేది ఏంటంటే ఆయన ఉగ్ర రూపం నా మీద చూపించవలసిన అవసరం లేదని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు మనకి సమస్యలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోతే ఈ ప్రజలకి సంక్షేమం ఎట్లా చేయగలుగుతాం అధ్యక్ష? ఎందుకంటే మిత్రపక్షంలో ఉన్నవారు ఏదన్నా సమస్యలు తీసుకుని వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు వారికి సీట్ ఇస్తారో లేకపోతే నెక్స్ట్ టైం టికెట్ ఇస్తారో లేదో అనేది డౌట్ వస్తుంది అధ్యక్ష. కాబట్టి వాళ్ళు సమస్యలు తీసుకురారు. మెట్లాగా ఉన్నది ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరూ కనపట్టలేదు అధ్యక్ష నాకు. కానీ ఎందుకు రావటం లేదు వాళ్ళు, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. వాళ్ళు ఎన్నుకున్నది ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రజా సమస్యలన్నీ ప్రస్తావించి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష, కానీ వాళ్ళు రావటం లేదు. ఏంటో చెప్తారు వాళ్ళు, వాళ్ళేమో ఇక్కడ మీరు తీసుకున్నారు, మీరు కల్పించుకున్నారు, అందుకని మేము రావటం లేదని వాళ్ళు చెప్తారు అధ్యక్ష. ఎవరెవరు కలిపారో ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో మేము ఏదో బీజేపీ అంటే ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పారు అధ్యక్ష, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్, పి అంటే పవన్ అని. మేము ఎక్కడ కలిసాము అధ్యక్ష? ఈయన ఏమన్నా చూసారా? పోనీ ఈయన ఏమన్నా కెమెరాస్ తోటి రికార్డింగ్ చేస్తారా? ఆయన ఎక్కడో జగన్ గారిని కలిసి చాలా కాలమైంది ఎప్పుడో ఇక్కడ సభకు వచ్చినప్పుడు అధ్యక్ష. ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూడలే, ఒకసారి మాకు ఎలక్షన్స్లో చూసాము అధ్యక్ష, తర్వాత రాలేదు అధ్యక్ష. అధ్యక్ష మీతో మీ ద్వారా నేను కోరేది ఏంటంటే మీ ద్వారా